హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం చాలా సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ దమ్ బిర్యానీ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను ఈ బిర్యానీ కోసం సోనా మసూరి రైస్ని తీసుకుంటున్నాను. 1.5 గ్లాస్ రైస్ని తీసుకున్నాను. ఈ గ్లాస్తో మెజర్ చేసుకున్నాను. సో ఈ రైస్ని ఇప్పుడు 2 times బాగా వాష్ చేసుకొని 1/2 hour పాటు నానబెట్టుకుందాం. తర్వాత నేను ఒక పెద్ద బౌల్ని తీసుకొని అందులోకి 3 glasses వాటర్ని తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పై పెట్టి వాటర్ హీట్ అవ్వగానే టేస్ట్కు తగినట్టు సాల్ట్, కొద్దిగా ఆయిల్, బిర్యానీ మసాలాని యాడ్ చేసుకున్నాను. తరువాత అల్లం, కొత్తిమీరను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మరిలించుకున్నాను. ఇలా మరిలిన వాటర్లోకి ముందుగా నానబెట్టుకున్న రైస్ని వాటర్ తీసేసి యాడ్ చేసుకుందాం. సో వీటన్నిటినీ ఒకసారి బాగా కలిపి కుక్ చేసుకుందాం. ఈ రైస్ 50% కుక్ అవ్వగానే గంజిని వార్చి ఈ రైస్ని మనం ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా ఆరబెట్టుకుందాం మనం రైస్ని, లేదంటే బిర్యానీ అనేది చాలా మెత్తగా అయిపోతుంది. సో తరువాత స్టవ్ పై పాన్ పెట్టుకొని పాన్ హీట్ అవ్వగానే 3 tablespoons ఆయిల్ని వేసుకొని కట్ చేసుకున్న 1 cup ఆనియన్స్ని యాడ్ చేసుకున్నాను. సో వీటిని ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో తరువాత నేను ఒక 4 eggs బాయిల్ చేసుకొని వీటికి ఘాట్లు పెట్టుకున్నాను. సో వీటిని ఇప్పుడు మనం ముందుగా యూజ్ చేసిన పాన్లోకే కారం, పసుపు, ఉప్పు టేస్ట్కు తగినట్టు యాడ్ చేసుకొని ఈ ఎగ్స్ని వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ మూత పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకుందాం మీడియం ఫ్లేమ్లో. తర్వాత మూత తీసి చూస్తే ఎగ్స్ అనేవి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. సో వీటిని ఒక బౌల్లోకి తీసుకున్నాను. తర్వాత ఇదే ఆయిల్లోకి బిర్యానీ మసాలా, ఆనియన్స్, కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి ఇలా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వీటిలోకి బిర్యానీ మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి టేస్ట్కు తగినట్టు కారం, ఉప్పు, పసుపును వేసుకొని ఒకసారి బాగా కలుపుతూ ఇలా కుక్ చేసుకుందాం. సో ఇలా బాగా కలుపుతూ కుక్ చేసుకుందాం. తర్వాత వీటిలోకి ఇప్పుడు 1/2 cup పెరుగును వేసుకున్నాను. సో ఇలా పెరుగు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా కలుపుతూ కుక్ చేసుకున్న తర్వాత పక్కకి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో వీటిని కుక్ చేసుకుందాం. 2 minutes తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేస్తుంది. వీటిపైకి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఒకసారి ఇలా మనం బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకుందాం. ఇలా కుక్ చేసుకున్న తర్వాత కొద్దిగా మసాలాని తీసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మిగిలిన మసాలాలోకి రైస్ని ఒక్కో లేయర్ లాగా యాడ్ చేసుకుందాం. సో 1/2 rice ఒక లేయర్ లాగా వేసుకొని వాటిపైకి మనం ముందుగా పక్కకి పెట్టుకున్న మసాలా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, లెమన్ జ్యూస్ని వేసుకుందాం. సో తర్వాత ఇంకొక లేయర్ రైస్ని యాడ్ చేసుకొని వీటిపైకి కొత్తిమీర, ఆనియన్స్, జీలకర్ర పొడి, బిర్యానీ మసాలాను వేసుకొని వీటిపై మూత పెట్టుకొని 10 minutes వరకు కుక్ చేసుకుందాం. 10 minutes తర్వాత మూత తీసి చూస్తే రైస్ అనేది మొత్తం కుక్ అయిపోయింది. సో బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. చూశారు కదా, ఎంతో క్విక్గా, ఈజీగా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బిర్యానీని రైతాతో తీసుకుంటే చాలా బాగుంటుంది. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ టు కీర్తి హోమ్లీ ఐడియాస్.